తర్వాత మీరు ఏదో నవదేశం అనే పార్టీ ఏదో పెట్టాలనుకున్నారని అవునండి, పెడదాం అనుకున్నాం అది చెప్పడం కూడా జరిగింది. అంటే మంచి ఉద్దేశంతో చాలా బ్రహ్మాండంగా చేద్దాం అనిపించిందండి. నిజంగా రాజకీయ నాయకులకి ఎంతో అవకాశం ఉంటుందండి, మంచి చేయటానికి, ప్రజలకు మంచి చేయటానికి. వారికి మంచి చేసి ప్రజల్లో మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుని వారి గుండెల్లో దేవుడి కింద ఉండిపోవటానికి మంచి అవకాశం ఉంటుందండి రాజకీయ నాయకులకి. కానీ అది మరి సద్వినియోగం చేసుకోవటం లేదు చాలామంది. మనకి అంటే ఈ కక్షలు ఇవి ఇవి ఏమీ పెట్టుకోకుండా ఎవరికి అవకాశం వచ్చిందో వారు డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టుకుని వెళ్ళిపోవడం బెటర్. ఇప్పుడు స్టాలిన్ గారు అక్కడ ఉన్నారంటే ఇప్పుడు చాలా గొప్పగా చెప్తారు. అంటే జైలు మరి ఆయనకి అనుభవం వచ్చింది కదా, క్షవరం అయితే వివరం వస్తుందండి. ఆయనగా ఆయన్ని రోడ్ల మీద కొట్టారండి, జైలుకి వెళ్ళారండి ఆయన. అవును, అలాంటివి చాలా జరిగింది కాబట్టి ఎక్స్పీరియన్స్ వచ్చింది. సో అమ్మ క్యాంటీన్ ఉంటే అమ్మ క్యాంటీన్ పడగొడితే ఇది నెగ్గిన వెంటనే వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. అది అమ్మ క్యాంటీన్లు అలాగే ఉన్నాయి, రన్ అవుతున్నాయి ఇప్పుడు. అవును, జయలలిత ఎంజీఆర్ పేరులోనే రూపాయికే ఇడ్లీ ఇస్తారండి, 5 రూపాయలకి ఫుల్గా తిని రావచ్చండి, 4 చపాతీలు, 5 చపాతీలు సాయంకాలం అప్పుడు. పైగా ఎంత బాగుంటాయో, మనకు సిగ్గేసి వెళ్ళంగానే ఒక్కోసారి హోటల్కి వెళ్ళి ఇక్కడ కంటే అమ్మ టిఫిన్లో తెచ్చి తింటే బాగుంటుంది. కానీ మనసు ఒప్పదు, మనం వెళ్ళి అక్కడ తింటే మనకేంటి అని కాదండి, తప్పు కదా 5 రూపాయలు వాళ్ళు తీసుకోరు. నేను ఒకసారి వెళ్ళా అమ్మ క్యాంటీన్కి వెళ్ళాను, 50 రూపాయలు ఇచ్చా 2 చపాతీలు, ₹2 చిల్లర లేదు వద్దులేండి అని. అయ్యో అదేంటి 50 ఉంచండి, ఇక్కడ తీసుకోకూడదండి అని. తీసుకోలేదండి, మ్యాక్సిమం 5 రూపీస్ అండి అక్కడ. అసలు సాంబార్ ఉంటుందండి, ఎంత హోటల్స్లో కూడా ఉండదు, 5-స్టార్ హోటల్స్ పెద్ద పెద్ద మురుగన్ ఇడ్లీ అయ్యి సాంబార్ అయ్యి ఉంది, వాటన్నిటికంటే అద్భుతంగా ఉంటుంది అమ్మ క్యాంటీన్. కాకపోతే అక్కడ ఈ ప్యాంట్లు ఇన్సర్ట్లు చేయించుకుని ఈ పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా వెళ్ళటం నాకు చాలా బాధాకరం అనిపిస్తుంది అండి. ఎందుకంటే పేదవాళ్ళ కోసం పెట్టింది కదా, ఎంతోమంది పాపం లేక అవస్థలు పడే వాళ్ళ కోసం వాళ్ళు 2 రూపాయలు తెచ్చుకుని 3 రూపాయలతో వాళ్ళు కడుపు నింపుకునే పెడితే వీళ్ళందరూ ఇన్సర్ట్ చేసుకుని వెళతారండి. ఎందుకంటే ఎక్కడ దొరకనప్పుడు అన్నీ క్లోజ్ చేసి బంద్ అటు బంద్ టైంలో కూడా అమ్మ క్యాంటీన్ ఉండేదండి. ఓకే, నేను ఎప్పుడు ఎలా అంటే బంద్ అంతా, ఒకరోజు ఎక్కడ దొరకలేదు, ఆకలేస్తుంది, అమ్మ క్యాంటీన్ తెరిచింది, వెళ్ళి తిన్నాను. వాటిని కొనసాగించడం అనేది గొప్ప విషయం కదా స్టాలిన్ గారు. అదే అదేంటంటే అనుభవం, వారికి వచ్చినటువంటి అనుభవం. సో ఇవాళ ఎన్నో మంచి పనులతో ముందుకు వెళుతున్నారండి. తర్వాత అపోజిషన్ పార్టీ అయిన పార్టీ వాళ్ళందరినీ పిలిచి కమిటీలో వాళ్ళని పెట్టుకుని వాళ్ళు సలహాలు తీసుకుంటున్నారు. సలహాలు తీసుకుని నచ్చితే చేయొచ్చు, నచ్చకపోతే మనం అనుకున్నదే చేయొచ్చు. ఈ విధంగా చాలా మంచిగా చాలా మార్పు వచ్చింది ఆయనలో. ఆయన యూత్ గా ఉన్నప్పుడు చాలా ర్యాష్గా ఉండేవాడని చాలా 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 చాలా, కానీ ఇప్పుడు లేదు. సో ఆ విధంగా మంచి అవకాశం ఉంటుందండి. రాజకీయాలు ఫాలో అవుతుంటారా మీకు ఏపీలో కానీ ఇక్కడ కానీ మీరు? లేదండి, ఎందుకంటే రాజకీయాల కంటే ఏదన్నా విని బాధపడటం అందుకనే వినకుండా ఉంటే బెటర్ అనుకుంటామండి. చూస్తామండి, ఏదో యూట్యూబ్ చూస్తాం కదా, యూట్యూబ్లో చూసినప్పుడు బాధపడతాం, అయ్యో ఇదేంటి ఇలా జరుగుతున్నాయని అనుకుంటామండి. కాకపోతే ఏంటంటే అప్పుడు రాజకీయంలో ఉంటే బాగా చేయొచ్చు అనే ఉద్దేశంతో పెడదాం అనుకుంటామండి. అనౌన్స్మెంట్ కూడా చేయటం జరిగింది, వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉండాలి కదా బాగా, ఎవరూ సహకరించలేదు. మనం మరి 93 అప్పుడే అనుకుంటా అండి, 83 రామారావు గారు పెట్టారు మీరు 93నా? అంత ముందేనండి. మీరు రామారావు గారు పార్టీ పెట్టడానికి ముందా? పెట్టాకే. తెలుగు నవదేశం అనేది వచ్చిందంటే తెలుగుదేశం అనేది ఉండటం వల్లే కదా. అంతేగా ఆలోచన కరెక్టే, ఆ పేరు దగ్గర దగ్గరగా అంటే అంతేనా, లేకపోతే రామారావు గారు పార్టీలో నాకు గుర్తింపు రావట్లేదు అట్లా కాదు? లేదండి, లేదు, గుర్తింపు వచ్చినా ఏమి చేయలేము. అది ఉన్నది మెయిన్ వాడి కింద ఉంటేనే మనం అనుకున్నది చేయగలం. మెయిన్ వాడి కింద ఉంటే ఆ మెయిన్ వాడి కింద అనేది చేసుకుందాము అని, అది కూడా హీరో అవుదాం అని ఎలా వెళ్ళామో లక్కీగా సర్వైవ్ అయ్యి హీరో అయ్యాం. సో రాజకీయాల్లో కూడా ఏమో అని అనుకున్నామండి, కాకపోతే వెనక రాలేకపోయారు, ఎవరు రాలేకపోయారు. వచ్చి ఉంటే కొంత, కాకపోతే కొంతన్నా మంచి తప్పకుండా మంచి మంచి వాళ్ళు చేరేవాళ్ళండి. కానీ చాలా కష్టం, ఏంటి ఆర్థిక బలం,
అక్కడ మంచితనం కూడా పనికిరాదు అనుకుంటా అండి, రాజకీయాల్లో మంచితనం కూడా పనికిరాదు. అందుకే ఇప్పుడు ఏమనిపిస్తుందంటే ఏదన్నా సేవ చేయాలంటే మనము మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చేయొచ్చు, మన ఊరికి చేయొచ్చు, మన జిల్లాకి చేయొచ్చు, మన తాలూకాకి చేయొచ్చు. ఇంకా పెరిగితే ఆశ్రమాలు పెట్టచ్చు, ఆశ్రమాల్లో అనాథలకు ఏదన్నా చేయొచ్చు, అటువంటి అన్ని చేయొచ్చు. కానీ మనమేమి అవసరం లేదు రాజకీయాలని, అసలు వాటి జోలికి. పోనీ చంద్రబాబు నాయుడు గారు దాంట్లో ఉన్నప్పుడు కానీ ఆ పార్టీలోకి వెళ్ళి మళ్ళీ యాక్టివ్ రాజకీయాల్లో ఉంటే బాగుండేదేమో కదా. అదేనండి, ఫస్ట్ ఇప్పుడు ఏజ్ అయిపోయింది కదా, ఇప్పుడు ఏమీ చేయలేమండి. తర్వాత ఒక పార్టీలో ఉన్నాము అంటే మళ్ళీ వారి మాట వినవలసి వస్తుంది, మనం అనుకున్నది సొంతంగా జరగదు కదా. పైగా అసలు పనికిరావండి మీరు రాజకీయాలు, రాజకీయాలకి నేను పనికిరాను అనేది బ్రహ్మాండంగా తెలుసుకున్నాను. ఇంకా ఏదో ఈ ఆర్టిస్టుగా అంటే యాక్చువల్గా ఆర్టిస్టుగా ఇప్పుడున్న హీరోస్ని వాళ్ళని కంపేర్ చేసుకుంటే వాళ్ళతో కూడా వాళ్ళ లెవెల్కి ఉండలేము, కానీ అనుభవం ఉంది కాబట్టి ఆ అనుభవంతో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సీరియల్స్ అవి ఇవి చేస్తూ చూద్దామండి సినిమాలు కూడా ఎలా ఉంటాయి. ఒకటి రెండు చేస్తే ఒకవేళ మళ్ళీ మంచి గుర్తింపు వస్తే బాగానే ఉంటుందండి. ఎందుకంటే ఫాదర్ కింద, కొన్ని రకాల ఫాదర్ కింద మన తెలుగు ఇండస్ట్రీలో ఫిల్మ్స్లో నో డౌట్ బాగానే ఉంటుంది.